నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని 9వ బెటాలియన్ పోలీస్ స్టేషన్ మండల తహసీల్దార్ కార్యాలయం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కమాండెంట్ ఎం నాగేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయుధశాల గార్డు వద్ద జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవవందనం చేశారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో క్రీడలలోనూ వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మండల పరిషత్ కార్యాలయంలో కోర్టు ప్రాంగణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగరవేశారు. కమిటీ వేసిన తర్వాత వారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను స్టడీ చేసి మన దేశానికి పనికొచ్చే విషయాలన్నీ ఏమేమో అవసరమవుతా అవన్నీ తయారు చేసుకుని మనం ఎలా జీవించాలి మనం ఎలా ఉండాలి అనే ఒక చట్టాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తయారు చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున మనకి సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ఈరోజు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మన రాజ్యాంగం తయారు చేసుకుని మన రాజ్యాంగానికి పరిమితిలోనే మనం అంతా జీవించాలనేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఈ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఎవరికి నచ్చిన పండుగ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ 15 ఆగస్టు జనవరి 26 అక్టోబర్ 2 ఈ మూడు రోజులు కూడా నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయబడతాయి. ఈ మన పవిత్ర భారతదేశంలో ప్రతి పౌరుడు చేసుకునే పండుగలు ఈ మూడు పండుగలుగానే డిక్లేర్ చేయబడ్డాయి. అందుకని ఈ మూడు రోజులు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం పరిగణించుకుంటాం. అట్లాగే మనము మన బెటాలియన్లో లాస్ట్ ఇయర్ మన డిక్లరేషన్లో చేసుకున్న పనులు ఎక్సెప్ట్ ఒక పోర్ట్ వాల్ తప్ప మిగిలినన్ని చేసుకోగలిగాము. ఈ సంవత్సరం కూడా కళ్యాణ మండపాన్ని మనం కూడా పునరుద్ధరించుకోవాలని దాన్ని డెవలప్ చేసుకోవాలనేసి ఈ వేదిక సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కృష్ణా జిల్లా పెడన బంగ్లా స్కూల్లో